విజయనగరం జిల్లా శృంగవరపు కోట మండలంలో వ్యాన్లు అక్రమంగా తరలిస్తున్న రెండు వేల నూట ఎనభై ఐదు కిలోల గంజాయిని ఎస్కోట పోలీసులు పట్టుకున్నారు ముందస్తు సమాచారం మేరకు బొడ్డవరం జంక్షన్ వద్ద తనిఖీలు నిర్వహించారు అరకు నుంచి ఉత్తరప్రదేశ్ కు వ్యాన్లు అక్రమంగా వ్యాన్ డ్రైవర్ ఓం ప్రకాష్ ను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించామని తరలించామనివాసరావు తెలిపారు పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓ విధుల్లో ఉన్నటువంటి ఈశ్వరరావు హెడ్ కానిస్టేబుల్ గారికి రాబడిన సమాచారం మేరకు ఎంఆర్ఓ వారికి రిక్వెజేషన్ ఓటిస్తూ డిప్యూటీ తహసీల్దార్ గారిని అదే రకంగా ఇద్దరు వీఆర్ఓలను తీసుకొని వెళ్ళడం జరిగింది బొడ్డవర్ చెక్ పోస్ట్ దగ్గర అక్రమంగా గంజాయి తరలిస్తుండ్రని దానికి సంబంధించిన సమాచారంతో వెళ్ళి చెక్ చెక్పోస్ట్ సిబ్బంది సహాయంతో చెక్ పోస్ట్ వద్ద ఉన్నటువంటి చెక్పోస్ట్ సిబ్బంది సహాయంతో నిన్న సాయంత్రం గుజరాత్ రిజిస్ట్రేషన్ ఉన్నటువంటి గల జీజే జీరో వన్ ఈటీ ఇరవై తొమ్మిది యాభై రెండు అనే నెంబర్ గల హెచ్ఆర్ వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా అందులో గంజాయిని తరలిస్తున్నట్లుగా తెలిసింది అందులో ఉన్నటువంటి నిందితుడైనటువంటి డ్రైవర్ ఓం ప్రకాష్ అనే వ్యక్తిని అదుపులోనికి తీసుకోవడం జరిగింది అదుపులోనికి తీసుకొని ఇంట్రాగేస్ చేయడం జరుగుతుంది ఇంట్రాగేస్ చేయడం జరిగినప్పుడు ఇంట్రాగేషన్లో భాగంగా అతను వ్యాన్ ఓనర్